హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆటిజం స్టోరీలో. నేను ఇంతవరకు చెరి గురించి చెప్పాను, కానీ చెరి ఎలా ఉండేవాడు, ఏం చేసేవాడు, వాడు నార్మల్ అవ్వటానికి ఏం చేస్తున్నాను, ఏం చేశాను అనేది మాత్రం చెప్పాను. కానీ నేను ఎలా ఉండేదాన్ని, నా మెంటల్ బిహేవియర్ ఎలా ఉండేది, స్ట్రాంగ్గా ఉండేదన్నా లేదా అనేది మాత్రం ఎక్కడ మెన్షన్ చేయలేదు. చాలా తక్కువ అండి, ఒకటే రెండు వీడియోస్లో చేశాను కానీ చాలా తక్కువ. అసలు మామూలుగా ఇలాంటి కిడ్స్ ఉన్నప్పుడు పేరెంట్స్ ఎలా స్ట్రాంగ్గా ఉండాలి అనేది ఈ వీడియోలో చెప్తానండి. మనకు తెలిసిన తర్వాత ఏంటో లైఫ్ మొత్తం అయిపోయిన ఫీలింగ్ వస్తుందండి. అంటే మేము ఫేస్ చేసాం కాబట్టి చెప్తున్నాను. దాదాపు నేను చాలామంది స్టోరీస్ విన్నాను, వాళ్ళ పరిస్థితి కూడా అదే కాబట్టి చెప్తున్నానండి. ఇంకెంతే లైఫ్ ఎండింగ్ పాయింట్లో ఉన్నాము అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అప్పటికి మాత్రం. దాంట్లో నుంచి మనం బయటపడటానికి ఎంత ట్రై చేసినా సరే, ఇంకా అసలు ఏంటి ఇంతేనా, మీరు ఏం చేయాలి, నార్మల్ అవుతారు అని చెప్పేవాళ్ళు ఎవరూ ఉండరండి. ప్రస్తుతానికి కూడా లేరు. ఏదో ఇంకా థెరపీ సెంటర్ మీద, స్కూల్ మీద, ఈ స్కూల్ మీద ఆధారపడుతున్నామే కానీ నార్మల్ అవుతారు, ఏం పర్వాలేదు, మీరు ఇలా చేయండి అని చెప్పేవాళ్ళు అప్పుడు అసలు ఎవ్వరూ లేరు. ఇంకా లేస్తున్నాం, పడుకుంటున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం, ఇంకా అంతే. మాకైతే 5-6 మంత్స్ అలాగే గడిచిపోయిందండి. ఇంకా తప్పదు మా వారంటే ఆఫీస్కి వెళ్ళాలి, అలాగే వెళ్ళేవారు, వచ్చేవాళ్ళు. ఇంకా అంతేగాని ఏదో ఉంటున్నాం ఇంట్లో, మనుషులు ముగ్గురు ఉంటున్నాం, చెరి నేను, వాళ్ళ డాడీ ఉంటున్నాం. అంతేగాని అసలు ఏమీ మాట్లాడుకోవటం కానీ ఏమీ లేదు. ఎంత డిప్రెషన్లోకి వెళ్ళామో అంటే బయటికి వస్తాము అని అయితే అనుకోలేదండి, అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాము. ఇంకా నాకైతే అసలు ఇద్దరం అయితే ఒకరోజు విపరీతంగా ఇంకా చెప్పొద్దండి, నేను ఒక వీడియోలో కూడా మెన్షన్ చేశాను, అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం. ఇంకా తర్వాత అనిపించింది నాకే, మా వారు కూడా ఎందుకు ఇలాగ అయిపోతున్నాం, ఏం మనం చేయలేదా, వారికి ప్రాబ్లం ఏంటి ముందు తెలుసుకుంటే దాన్ని ఏ విధంగా చేయగలం అనేది తెలుస్తుంది కదా, ఎందుకు మనం ఇలా అయిపోవాలి, ఇద్దరం చదువుకున్నాము పర్వాలేదు, ఎంతో కొంత తెలివితేటలు ఉన్న వాళ్ళం, ఇలా ఎందుకు అవ్వాలి, అసలు ప్రాబ్లం ఏంటి, ఎక్కడ లోలో ఉన్నాడు, దాన్ని నార్మల్ అయితే కనుక చేయొచ్చు కదా అని అలాగ ఇద్దరం అన్నమాట మాట్లాడుకుని, దేంట్లో లోగా ఉన్నాడు, ఎలా చేయాలి, ఎలా చేస్తే వాడు అవుతాడు, ముందు హైపర్ యాక్టివిటీ, తర్వాత ఐ కాంటాక్ట్, సిట్టింగ్ అస్సలు లేదు. స్కూల్కి వెళ్తున్నాడు కానీ ప్లే గ్రూప్లో జాయిన్ చేశాము కానీ ఆడుతూనే ఉండేవాడు అంట, ఎంతసేపు ఆడుతూనే ఉండేవాడు. ఇంకా ప్లే గ్రూప్ అంటేనే అదే కదా, ఆడిపిస్తూ ఉండేవాళ్ళు. కాకపోతే ఫాలోయింగ్ ఉండేది, మేడంని ఫాలో అవుతూ ఉండేవాడు. ఫస్ట్లో అయితే వాడు ఇష్టం వచ్చినట్టు ఆడేసేవాడు, తర్వాత ఫాలో చేసేవాడు అంట. కానీ ఇంటికి వచ్చిన తర్వాత కనీసం అస్సలు ఏం సపోర్ట్ చేసేవాడు కాదు. ఇంకా ఇంటికి ఏం చేయాలి, వచ్చిన దగ్గర నుంచి 3 అవర్స్ స్కూల్లో ఉండేవాడు. ఇంకా వస్తున్నాడంటేనే భయపడిపోయేదాన్ని అప్పుడైతే నేను. అమ్మ ఇప్పటి నుంచి సాయంత్రం వరకు ఎలా హ్యాండిల్ చేయాలి, విపరీతంగా ఏడ్చేసేవాడు. తినటానికి ఏడిపే, తాగటానికి ఏడిపే, ఎక్కడికైనా తీసుకువెళ్ళినా బయటికి, లోపల ఎంతవరకు కూర్చోబెడతాం, బయటికి తీసుకెళ్ళినా ఏడిపే. ఇంకా ఏం చేయాలో అర్థమయ్యేది కాదు, ఎలా కూర్చోబెట్టి చెప్పాలి, కనీసం నా ముఖం వైపు ఎలా చూస్తాడు, ఇంకా ఇవే అన్నమాట. ఎలా స్ట్రాంగ్, మెయిన్ నేను స్ట్రాంగ్ అవ్వాలి, ఎలాగ అవ్వాలి, ఇవన్నీ ఆలోచించి కొన్ని మోరల్ స్టోరీస్ చదివానండి నేను. చాలా వరకు ఫస్ట్ నుంచి నాకు చందమామ కథలు ఇలాంటివన్నీ చదవటం ఇష్టం. నేను చిన్నప్పుడు మాది చాలా పల్లెటూరు, అక్కడ కూడా చందమామ కథలు ఎవరన్నా సిటీకి వెళ్తే కనుక తెప్పించుకుని చదువుకునేదాన్ని, అంత ఇష్టం అన్నమాట. ఇంకా అలాగా నేను మోరల్ స్టోరీస్ కొన్ని చదివాను, అంటే స్ట్రాంగ్ అవటం కోసం మోటివేషనల్ స్టోరీస్ కొన్ని చూశాను. అంటే చూశానంటే ఫోన్లో ఏం చూడలేదండి, చదివాను బుక్స్. ఇంకా ఈనాడు ఉంటుంది కదండి, క్రోమ్లో ఓపెన్ చేసి చదివేదాన్ని. ఇంకా అలా చదివిన తర్వాత ఇంకొంచెం స్ట్రాంగ్ అయ్యాను. అంటే నాకు ఇప్పటికీ యోగా చేసే అలవాట్లేదండి. చాలామంది యోగా చేస్తే స్ట్రాంగ్ అవుతారు అని చెప్పారు కానీ నేను ఇంతవరకు ట్రై చేయలేదు. ఖచ్చితంగా అవుతారంటే ఆ విషయం అయితే నాకు తెలియదు. నేను చేద్దాం చేద్దామని ఎప్పటికప్పటికీ స్టార్ట్ చేద్దాం అనుకుంటాను కానీ చేయలేకపోతున్నాను. అదొక్కటి మాత్రం, అంటే ఒకటి మైండ్లో స్ట్రాంగ్గా అనుకుంటే ప్రతి ఒక్కటి చేయగలమండి. నేనైతే ఖచ్చితంగా చేస్తాను, ఏదో సిల్లీగా తీసేస్తున్నట్టున్నాను అంతేను. ఇంకా అట్లా ఈ ప్రాసెస్ ఏంటి, వీడికి ఎలా చేస్తే అర్థమవుతుంది ఏంటి అని మాత్రం తెలుసుకుని చేశానండి. నేనెంత స్ట్రాంగ్ అయ్యాను అంటే
ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేసేలాగా. ఏంటో నాకు ఇప్పటికేనండి, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అవి చాలా చిన్నవిగా అనిపిస్తాయి. ఎందుకో ఏడుస్తాను నేను కూడా, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నాకే ఎందుకు ఇలాగని ఏడుస్తాను. కానీ విత్ ఇన్ అవర్స్, డేస్ కూడా కాదండి, విత్ ఇన్ అవర్స్లోనే చాలా స్ట్రాంగ్ అయిపోతాను. ఎందుకంటే ఇక్కడ ఏడుస్తూ ఉండటం వల్ల ఉపయోగం లేదు, మనల్ని ఫేస్ చేయాలి ఆ ప్రాబ్లమ్ని. అక్కడ మనమే స్ట్రాంగ్గా నిలబడాల్సి ఉంటుంది. మనకు సపోర్టింగ్గా ఎవ్వరూ ఉండరు, కానీ మనమే చూసుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతానికి కూడా నేను కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నానండి. అప్పటి నుంచి చర్యకి ఇప్పుడు 13th రన్నింగ్, వాడు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటికి కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. అందుకు అంటే సేమ్ అంటే ప్రాబ్లమ్స్ అండి. ఎప్పటికప్పటికే స్ట్రాంగ్ అవ్వాలి, స్ట్రాంగ్ అవ్వాలి, తప్పదు. ఇంకా అలాగే అన్నమాట, లైఫ్ అలాగే అయిపోయింది. ఎందుకు మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవ్వరూ ఉండరు పక్కనే, మనకు సపోర్టింగ్గా ఉంటే కొంచెం బాగుండు అనిపిస్తుంది, కానీ సపోర్టింగ్గా ఎవ్వరూ ఉండదు. మనమే అక్కడ స్ట్రాంగ్ అవ్వాలి, మనమే ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయాలి, ఇలా అన్నమాట. అందుకని ప్రతి పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే, ముందు మన పిల్లల్ని చేసే ముందు మనం స్ట్రాంగ్ అవుదాం. ఎంత స్ట్రాంగ్ అంటే, దానికంటే పదింతలు ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం భయపడకూడదు, బాధపడకూడదు. బాధ అంటే ఉంటుందండి, భయపడకూడదు, ఫేస్ చేయాలి. అంత స్ట్రాంగ్ అవ్వాలండి, అప్పుడే మనకి ఈ ప్రాబ్లం అనేది చిన్నగా కనిపిస్తుంది, మనం నార్మల్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోగలం. అమ్మో చేయగలమో లేదో ఇప్పుడు అందరు పేరెంట్స్లో ఉన్నది అదేనండి, చేయగలమా, నార్మల్ అవుతారా, ఎంత చేస్తున్నాం నార్మల్ అవుతారా అని మాత్రం అడుగుతున్నారు. తప్పండి, అస్సలు డౌట్ పెట్టుకోవద్దు. మనం చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా నార్మల్ అవుతారని నేను ప్రతి వీడియోలో చెప్తుంది అదేను. మీరు బాగా చేయండి, హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ చేసిన తర్వాత ఫలితం అయితే ఉండకుండా ఉండదండి, ఖచ్చితంగా ఉంటుంది. హార్డ్ వర్క్ చేయండి, స్ట్రాంగ్ అవ్వండి, తర్వాతే ఇవన్నీ వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి ఇవన్నీ తెలుసుకుని నెమ్మదిగా ప్రాసెస్ ప్రకారం వెళ్ళండి. ఒకటండి, ఎక్కువగా మరీ ఎక్కువగా యాక్టివిటీస్ చేంజ్ చేయొద్దు. స్పీచ్కి, బిహేవియర్ వాటి మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఎక్కువగా యాక్టివిటీస్ చేస్తే కనుక బ్రెయిన్ స్ట్రాంగ్ అవుతుంది కాదనట్లేదు, వాళ్ళు బయట ఎలా ఉండాలి ఏంటి అనేది తెలుసుకోరు. ఎలా మాట్లాడాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మెయిన్ స్పీచ్ ఉండాలి. ఏజ్ పెరిగే కొద్దీ స్పీచ్ రావటం తక్కువ అవుతుందండి. అందుకని మనం ఏం చేసుకున్నా చిన్న ఏజ్లో ఉన్నప్పుడే చేసుకోగలం. ఇంకా నెక్స్ట్ వీడియోలో అసలు చెరి ఇప్పుడు ఎలా ఉన్నాడు, మనుషులు మామూలుగా బయటికి వెళ్ళినప్పుడు అందరితో కలుస్తున్నాడా లేదా, వాడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు, అవి ఏంటి అనేది మీ ముందుకు తీసుకొస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.